ఇక జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు మూడో విడత కార్యక్రమం ప్రారంభమైంది కార్యకర్తలకు భరోసానిస్తూ కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో యాక్టివ్గా నిర్వహిస్తున్నారు జనసైనికులు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు కార్యకర్తలకు భరోసానిచ్చే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఘనత కేవలం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు మాత్రమే దగ్గుతుందంటున్నారు ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు పట్టు కొమ్మలాంటివారు వాళ్లు లేకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు కానీ ఆ కార్యకర్తలకు భరోసానిస్తూ అండగా ఉండే రాజకీయ పార్టీలు మాత్రం కనిపించవు కేవలం డబ్బు కోసం బిర్యానీ కోసం వచ్చేవాళ్లే కార్యకర్తలన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి కానీ ఇలాంటి రోజుల్లో కూడా తనను నమ్ముకొని రోడ్డెక్కిన కార్యకర్తల కోసం ఓ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీల సభ్యత్వం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమం కార్యకర్తలను పెంచుకునేందుకే కాదు నమ్మి వచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడేందుకు క్రియాశీల సభ్యత్వం నమోదు తీసుకున్న కార్యకర్తలకు ఐదు లక్షల భీమా అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త పార్టీకి ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఐదు వందలకు పవన్ కళ్యాణ్ మరో రెండు వేలు కలిపి కార్యకర్తలకు ప్రమాద భీమా పాలసీ అందిస్తారు ఈ భీమా తీసుకున్న వారికి ఎలాంటి ప్రమాదం జరిగినా యాభై వస్తాయి ప్రమాదవశాత్తు కార్యకర్త చనిపోతే వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం వస్తుంది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కార్యకర్తలను దగ్గర తీసుకున్న నేతలున్న ఈ రోజుల్లో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించే ధైర్యం ఘనత రెండు పవన్ కళ్యాణ్కే ఉన్నాయంటున్నారు జన సైనికులు తమ అధినేత ప్రారంభించిన కార్యక్రమాన్ని తమ సొంత పనిలా చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు సభ్యత్వానికి అయ్యే ఖర్చు రెండు వేల ఐదు వందల వరకు ఉంటే కేవలం సభ్యత్వం తీసుకుంటున్న వ్యక్తి ఐదు చెల్లిస్తే చాలు మిగతా రెండు వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారే చెల్లించడానికి ముందుకొచ్చారు గత రెండు సంవత్సరాలుగా ఆయనే ఈ విధంగా చెల్లిస్తూ ఎక్కడైతే ఈ బీమా పొంది సభ్యత్వం ద్వారా బీమా పొందినటువంటి వారు ప్రమాదవ శాతం ఎక్కడన్నటువంటి చిన్నపాటు దెబ్బలు తగిలితే యాభై వేల రూపాయల చెక్కుని పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు అలాగే అనుకోని రీతిలో ఆ వ్యక్తికి ఏదన్నా మరి జరగడానికి జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కును కూడా అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి మరి ఈ సభ్యత్వం వలన ఎంత ఉపయోగకరమో ఒకసారి ఆలోచన చేస్తే భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదని ఒక జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ గారు దీన్ని తలపెట్టారని దీనివలన ఎంతోమందికి ఉపయోగం చేకూరుతుందని ఎంతో తెలియజే తెలియజేయదలుచుకున్నాము అయితే జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కొనసాగుతుంది మూడో విడత తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ తరఫున సభ్యత్వాన్ని తీసుకుని మీ కుటుంబానికి రక్షణగా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు విడతలు పూర్తి కాగా ప్రస్తుతం మూడో విడత కార్యక్రమం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఏపీ తెలంగాణలో జన సైనికులు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భీమా ద్వారా వచ్చే లాభాల గురించి కార్యకర్తలకు వివరిస్తున్నారు ఆపద సమయంలో ఈ భీమా ద్వారా వచ్చే డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఇప్పటికే ఈ భీమా ద్వారా చాలా మంది కార్యకర్తలు లబ్ధి పొందారు సరిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ స్వయంగా చెక్కులు అందించారు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా చెయ్యని సాహసాన్ని సాయాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని కొనియాడుతున్నారు లబ్ధిదారులు ఇటు జన సైనికులు కూడా ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలో నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు టెన్త్ నుంచి మాకు జనసేన పార్టీ తరపు నుంచి క్రియాశీల సభ్యత్వాలు స్టార్ట్ చేశారు టెన్త్ నుంచి ఇరవై వరకు ఇది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి ప్రతి కార్యకర్త తను ఏదైనా ప్రమాదసాత్తు కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది జరిగిన ప్రమాదంలో వెంటనే వాళ్ళకి ఇన్సూరెన్స్గా తన కార్యకర్తలకు అండగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఐదు లక్షలు ఐదు వందలు కడితే ఐదు లక్షలు ఇన్సూరెన్సు మరణించిన లేదంటే ప్రమాద శాస్తూ యాభై వేలు ప్రమాదాలు జరిగితే ఇలా అని ఇన్సూరెన్స్ చేయటం జరుగుతుంది క్రియాశీలక సభ్యత్వాలు అయితే క్రిందటి రెండు విడతలుగా జరిగింది ట్వంటీ వన్లో జరిగింది ట్వంటీ టూలో జరిగింది ఇప్పుడు ట్వంటీ త్రీ మూడో విడత నిన్న మేము సత్తెనపల్లి నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం ఇవన్నీ ఇలా ప్రమాదం జరిగిన వాళ్ళు ఇవ్వటం జరిగింది అయితే వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళు క్రి ఈ సభ్యత్వాలు చేయించుకున్నారు కానీ ఎవ్వరు అసలు స్పందించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు అన్యాయం చేసి మా భర్తను తీసుకెళ్ళిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాగా మమ్మల్ని కాపాడారని నిజంగా కన్నీళ్ళ పర్యంతం అయ్యారు నిన్న మేమంతా సాక్షాత్తు చూసాము ఇదంతా నిజానికి భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కాస్త కోస్తో చేయడం అనేది కార్యకర్తలకు మనం విన్నాము కానీ మొట్టమొదటిసారిగా ఏ అధికారంలో లేకపోయినా తన కార్యకర్తలకు అండగా నిలబడాలనుకుని మా పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని ప్రకటించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు తమ చేతుల మీదుగా నిర్వహించడం గర్వంగా ఉందంటున్నారు జన సైనికులు లబ్ధి పొందిన వ్యక్తులు తమపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేమంటున్నారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన పవన్ కళ్యాణ్ జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు ఇందుకు ప్రజల సహకారం ఆశీర్వాదం తమకు కావాలంటున్నారు అధికారంలో లేకుండానే ఇన్ని వేల మందికి అండగా నిలిస్తే అధికారంలోకి వచ్చాక ఎలా పాలిస్తామో ప్రజలను అర్థం చేసుకోవాలంటున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బహుత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వారికి ఎల్లవెల్ల రుణపడి ఉంటాం అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రతి గడప గడపకి తీసుకెళ్లి జనసేన పార్టీ అధికారంలో వచ్చేలాగా మేమంతా జనసైనికులంగా కష్టపడతామని చెప్పి మరొక్కసారి చెప్తున్నాను పాలన మారాలి అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఎందుకంటే ఇప్పటిదాకా కుటుంబ పార్టీల దోపిడీని చూశారు రాష్ట్ర ప్రజలందరూ తండ్రి అని చెప్పి కొడుకు ఆపరేషన్ చేయమని కచ్చిత చెప్తే అతను పొట్టలో పొడిచినట్టుగా ఈరోజు గొడ్డలతో నరిగాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో అవినీతి లేని అవినీతి లేని బంధుప్రీతి లేని కులపిచ్చి లేని ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యపడుతుంది దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకొని మీరు మీరు ఇంట్లో వాళ్ళందరితో కూడా కులంకుశంగా మాట్లాడుకొని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేము జనసేన కేవలం జన సైనికులే కాకుండా ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు ఒక రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయమంటున్నారు ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కోసం ఇంత బాధ్యతగా ఆలోచించడం చాలా అరుదని చెబుతున్నారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తమ కార్యకర్తలకు ఇలాంటి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు పార్టీ ప్రచారం కోసం మాత్రమే కార్యకర్తలను వాడుకుంటున్నారు ఈ రోజుల్లో జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశ రాజకీయాలకు ఆదర్శమంటున్నారు